చాలా భయంగా ఉంది. ఇంత రిస్క్ తీసుకుంటూ ఎక్కాలి. ఇట్ గాట్ ది బెస్ట్ ట్రెక్కర్ అవార్డ్. ఇప్పుడు ఈ సపోర్ట్ తీసుకొని ఇట్లా స్నాన్ ట్రై చేయకండి. పాపం దీన్ని కొరికిన కుక్కలు. చాలా భయంగా ఉంది బట్ సో మనకు గ్రిప్ దొరుకుతుంది. 90 degree ఇంక్లినేషన్. ఇంత స్టీప్ ఉంది లిటరల్లీ. గోడ మీద బల్లి బాగుతున్నట్టు బాగుతున్నాం. ఇట్ గాట్ ది బెస్ట్ ట్రెక్కర్ అవార్డ్. ఎడ్జెస్ వరకు రావద్దు ఎందుకంటే స్టోన్ స్లిప్పరీ ఉంటాయి. ఇంత కష్టపడి ఇక్కడికి వచ్చిన తర్వాత వ్యూ ఎట్లుందో చూద్దాం. హలో గైస్, నమస్తే, ఎలా ఉన్నారు? హోప్ ఎవరీవన్ ఇస్ సేఫ్ అండ్ సౌండ్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ప్రబల్ మాచ్. ఫుల్ క్లౌడీ ఉంది కానీ రాత్రి మాత్రం గట్టి కుక్క పోసింది. బట్ ఇట్ వాజ్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఈ కొండ మాత్రం నుంచి సిగ్గుపడతానే ఉంది భయ్య. బయటకు మాత్రం వస్తలేదు. మనం వెళ్ళి బయటకు తీసుకున్నాం. హైలైటింగ్ ఏంటంటే మేము చేసింది కింద కాకరవాడిలో కాకుండా ఇక్కడ కల్వంతి దుర్గ బేస్ క్యాంప్ దగ్గర స్టే తీసుకోవడం. ఇది రియల్ అడ్వెంచర్ యాక్చువల్లీ. ఒక తెలియని ప్లేస్ లో టూరిస్టులు ఎవ్వరూ లేని దగ్గర నైట్ స్టే చేయడం అంటే చాలా అడ్వెంచర్ అనే చెప్పాలి. ఇలాంటి ఎక్స్పీరియన్స్ మాత్రం దొరికినప్పుడు యూటిలైజ్ చేసుకోవాలి, మనకు కావాలన్నప్పుడు మాత్రం దొరకదు. నైట్ అంతా వర్షం అటు ఇటు పడుతున్నాను. లైక్ ఇప్పుడు ఈ హిల్ ఉంది కదా, ఇక్కడ క్లౌడ్స్ పాస్ అయ్యేటప్పుడు వర్షం పడుతుంది అనమాట. ఆ క్లౌడ్స్ అంతా వాటర్ క్యారీ చేస్తారు, అదంతా ఇక్కడ పడిపోతుంది. సో అట్లా పడే ఆ సౌండ్ కానీ, తర్వాత ఇక్కడ రేకుల మీద నుంచి వాటర్ డ్రాప్స్ పడుతున్నాయి కిందకి, ఈ సౌండ్, చిన్న చిన్న కీటకాలు ఉంటాయి కదా, కీ అని సౌండ్ చేస్తూ ఉంటాయి కదా, ఇవన్నీ ఒక మంచి మెలోడియస్ మ్యూజిక్ లాగా అనిపించింది మాకైతే. 8:45 9 పడుకున్నాను. 6 వరకు ఒక్కసారి కూడా మెలకు రాలేదు. గట్టి స్లీప్ వేసిన, ఇంకా పిల్లో లేదు, ఏం లేదు, జస్ట్ టెంట్ లోపల ఒక చిన్న చేప, ఒక బ్లాంకెట్ కప్పుకున్నాం. బెడ్షీట్ లో కూడా బ్లాంకెట్స్, 2 బ్లాంకెట్స్ పెట్టుకున్నాం. స్లీపింగ్ అరేంజ్మెంట్స్ అంతా అయితే. హౌ వాస్ యువర్ స్లీప్? ఫైన్ స్లీప్. ఇది కాంక్రీట్ జంగల్ కాదు కదా, ప్రశాంతంగా ఎవరు లేరు, చాలా హ్యాపీగా నిద్ర పట్టింది. నిజంగా ఖచ్చితంగా మన లైఫ్ లో ఒక్కసారైనా ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ చేయాలి. ఇప్పుడే అందిన తాజా వార్త, మా టెంట్ దగ్గరికి కప్ప వచ్చింది. ఇది రాత్రి మొత్తం టెంట్ లోనే ఉండేనా లేదంటే ఇప్పుడే వచ్చిందా అని తెలియదు. ఇప్పుడు మన హరీష్ గారు దాన్ని చేత్తో పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అది ఇటు పక్కకి వెళ్ళిపోయింది. చేతిలో కప్ప రికార్డ్ అవుతుందా? ఇప్పుడు ఆ కప్ప ఎట్లా జంప్ చేస్తుందో చూద్దాం. టేక్ 1 2 జంప్ చేయే. అలిసిపోయింది, ఎగిరి. సో రెస్ట్ తీసుకుంటాం. బై ద వే, మేము ఇంకా రిటర్న్ టికెట్స్ బుక్ చేసుకోలేదు. నిన్న ఈవినింగ్ హరీష్ అన్న ఫోన్లో మంచిగా నెట్ వస్తుండే. టికెట్స్ బుక్ చేద్దాం అనుకున్నప్పుడు మాత్రం నెట్ పోతుంది. ప్లేస్కి మమ్మల్ని ఇక్కడ నుంచి పంపించాలని లేదనుకుంటా. ఇది వాళ్ళ ఇల్లు, ఇంత చిన్న ఇంట్లో ఎంత హ్యాపీగా ఉంటున్నారు. మంచిగా కట్టెల పోయి మీద మా కోసం ఇంత ఎఫర్ట్స్ పెట్టి ప్రేమగా పోహం వండుతున్నారు. యూజువల్గానే పోహం అంటే నాకు చాలా ఇష్టం. సెల్ ఫోన్ లో కట్టెల పోయి మీద ఇంత ఎఫర్ట్స్ పెట్టుకొని మా కోసం వండుతున్నారు. నిజంగా రిచ్ పీపుల్ అంటే వీళ్ళప్ప. వీళ్ళ కిచెన్ నుంచి వ్యూ ఇంత బ్యూటిఫుల్. అసలు కాంక్రీట్ జంగిల్స్ లో కాకుండా ఇట్లా ప్రాపర్గా నేచర్కి ఇంత దగ్గరగా వీళ్ళ లైఫ్ స్టైల్, వీళ్ళ లైఫ్ని లీడ్ చేస్తున్నారు. నిజంగా చాలా. ఇది కిచెన్ అండ్ అది బాత్రూమ్ లాగా, అండ్ ఇది వీళ్ళ లివింగ్ రూమ్ కమ్ ఇక్కడ నుంచి వాళ్ళు ఫుడ్ అవన్నీ అమ్ముతూ ఉన్నారు. ఇంతకు మించి ఇంకేం లేదు వీళ్ళ హౌస్. ఇంత చిన్న హౌస్ లో వీళ్ళు ఇంత హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. వాళ్ళ ఫేసెస్ లో అసలు ఎంత హ్యాపీనెస్ ఉంది తెలుసా. ఇప్పుడు మనం ఫ్రెష్ అప్ అవ్వాలి. అవి మన వాష్రూమ్స్. దిస్ కొండా కేమ్ అవుట్ ఫైనల్లీ, బట్ మన కలవంతిని మాత్రం ఇంకా దక్కనే ఉంది. అండ్ ఇప్పుడైతే ఇప్పుడు మనం స్టార్ట్ అయినా ట్రెక్కింగ్ కాదు, పోయి స్నానం చేయడానికి. స్నానం బయట పోతారేనా అనుకుంటున్నారా? పక్కన వాటర్ ఫాల్స్ ఉన్నాయి. అండ్ దట్స్ ద వాటర్ ఫాల్ బ్రో. సౌండ్ వినసంపుకున్నది. జానుబాయ్ కా దుకాన్ హే, ఫిర్ జానుబాయ్ నహీ హే. ఈ చెప్పులు చాలా జారుతున్నాయి, సో చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, లేదంటే ముడి పగులుద్ది. నిన్నటి మీద వాటర్ ఫ్లో తగ్గింది, సో మేము ఇక్కడ వాటర్ ఫాల్స్ ఎంజాయ్ చేసే టైంలో మీరు బ్యూటిఫుల్ టైంలో ఎంజాయ్ చేస్తున్నారు. మా హరీష్ అన్న ఏజ్ మర్చిపోయి చిన్నపిల్లలాగా చేస్తుండేడా.
ఇక్కడ స్నానం చేయాలనుకున్న ప్లాన్ మధ్యలోనే ఆపేస్తున్నాము. నీళ్ళు చాలా ప్యూర్ ఉన్నాయి కానీ లీచెస్ ఉన్నాయి చిన్న చిన్నవి. పెద్ద అయితే పట్టుకుని పీకేయచ్చు, చిన్న చిన్నవి ఎక్కడ ఉన్నాయి కూడా తెలియట్లే. అందుకని చెప్పి గమ్మున మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయి స్టే దగ్గరే ఫ్రెష్ అప్ అవుదాం అనుకుంటున్నాం. బట్ వీ హ్యాడ్ గుడ్ ఎక్స్పీరియన్స్. ఈయన మంచిగా ఎంజాయ్ చేసిండు, నేను మంచిగా ఎంజాయ్ చేసినా. వేడి వేడి పోహా ఫర్ టుడేస్ బ్రేక్ఫాస్ట్. ఇంత చల్లటి వ్యూలో ఇంత గరం గరం పోహా విత్ నింబు. ఎవరికైనా కావాలా చెప్పండి, కావాలా కావాలా కావాలంటే వచ్చేసేయండి ఇక్కడికి, ఎంజాయ్ చేద్దాం. హ్యాపీగా వితౌట్ ఎనీ బరువులు, జస్ట్ ఈ పాకెట్లో ఏమో రెండు గోప్రో బ్యాటరీస్ అండ్ ఈ పాకెట్లో మొబైల్ పెట్టుకున్నా, చేతిలో ఒక బాటిల్ వాటర్ బాటిల్ పెట్టేసుకున్నా, గోప్రో కూడా హ్యాండ్ హెల్డ్లో పెట్టుకున్నాను, గిమ్బల్ కానీ ట్రైపాడ్ కానీ ఏం పెట్టుకోలేదు. అండ్ వీఆర్ గుడ్ టు స్టార్ట్. హరీష్ అని మాత్రం ప్రాపర్ అటైర్లో వస్తున్నారు. రెయిన్ కోట్ వేసుకుందాం అనుకున్నాం, బట్ వర్షం ఎప్పుడు పడుతుంది ఎప్పుడు పడదు తెలియదు. వర్షం పడినప్పుడు బాగానే ఉంటుంది, వర్షం అయిపోతే మాత్రం ఫుల్ స్వెట్టింగ్ అయిపోతుంది. అండ్ దాన్ని క్యారీ చేయడం ఇంకొక రిస్క్ అనమాట. ఈ జంజట్ అంతా ఎందుకని చెప్పి షార్ట్స్ అట్లాగో క్విక్ డ్రై నాట్ ఏ ప్రాబ్లమ్. టీషర్ట్ ఇంకోటి ఉంది స్పేర్గా, బ్యాగ్లో రెండు ఉన్నాయి ఎక్స్ట్రాగా. సో వచ్చిందిరా చేంజ్ చేసేసుకుందామని చెప్పి లైట్ తీసుకున్నా. ఇప్పుడు మనం మళ్ళీ ఊర్లోపల నుంచి వెళ్ళి ట్రెక్ స్టార్ట్ చేయాలి. కొంచెం కనిపిస్తుంది చూడండి, కొంచెం బయటకు వచ్చింది ఆ హిల్ ఎక్కాలి. ఇప్పుడు ఇంకోటి ఇక్కడ గుడ్ థింగ్ ఏం తెలుసా, ఫ్రీక్వెంట్ గా ఇట్లా డస్ట్బిన్స్ అరేంజ్ చేస్తున్నారు. చెత్త ఏదైనా సరే మాక్సిమం అందరు దీంట్లోనే వేస్తున్నారు. నియర్ బై ఫుల్ అయింది కాబట్టి పక్కకు పడినట్టుంది. దిస్ ఎ గుడ్ సైన్ కదా. అదే మన దగ్గరలో పెడితే చెత్త కొన్ని కూడా పక్కకి వెళ్ళిపోతారు. ఇక్కడ నుంచి మనకు టూ వేస్ ఉన్నాయి. ఇటు వెళ్తే మనం ఊర్లోపటి నుంచి ట్రెక్కింగ్ పాయింట్ వెళ్ళచ్చు, ఇటైతే డైరెక్ట్ వెళ్ళచ్చు. నిన్న మనం ఇటు వెళ్ళాము. బోర్డు ఉంటుంది చూడండి ఇక్కడ, ప్రబల్ గడ్, ప్రబల్ మాచి దుర్గ్, బలవంతి దుర్గ్. ఇట్లా మీరు క్యాంపింగ్ చేయాలి అనుకున్నప్పుడు ఊర్లోకి వచ్చి కోసం చూడకుండా మనం మొత్తం హిల్ పైకి ఎక్కేసిన తర్వాత లైక్ బేస్ క్యాంప్ వరకు రీచ్ అయిపోయిన తర్వాత అక్కడే మనకు 3-4 హోటల్స్ ఉన్నాయి, వాళ్ళు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. నైట్ మేము ఉన్నాం కదా, సో అలాగా మేము ఉన్నది అయితే వెరీ స్టార్టింగ్ హోటల్. సో మంచిగా అక్కడ స్టే చేస్తే మనకు మంచి వ్యూ దొరుకుతుంది. ఇక్కడ ఊర్లో లేదంటే వీ హ్యావ్ టు కాంప్రమైజ్ ఆన్ వ్యూ. వీళ్ళందరూ డొమెస్టిక్ పర్పస్ కి వాటర్ ఎలా గ్యాదర్ చేస్తున్నారు. సో ఒక్క ఇంటి మీద కూడా ఓవర్ హెడ్ ట్యాంక్ లేదు, మొత్తం అందరి ఇంత ఇట్లా రెయిన్ వాటర్ అంతా ఇట్లా ప్రిజర్వ్ చేసుకుంటున్నారు. సో మంచిగా ఇక్కడ కూడా ఫిల్టరేషన్ కి లోపల ఆకులు అన్ని పెట్టున్నారు, మంచి ఫిల్టర్ అయిపోయి ఇలా లోపలికి వెళ్ళిపోతున్నాయి. సేవ్ చేసుకుంటున్నారు బకెట్స్ లో వాటిల్లో. అండ్ ఇది క్రాస్ చేయాలి బ్రో, బాగుండే వాళ్ళు జాగ్రత్త. మంచిగా ఇందాక నేను మేము స్టే చేసిన దగ్గర కూడా వాటర్ స్నానానికి ఇట్లానే ఉండే, లైక్ పక్కనే వాటర్ ఫాల్స్ వెళ్ళాం కదా. సో ఆ వాటర్ ఫాల్స్ మేము ఉండే ఇంటికి కొంచెం ఒక 100 meters డిస్టెన్స్ లో నుంచే పాస్ అవుతుంది. సో వాళ్ళు ఏం చేశారంటే అక్కడి నుంచి ఆ వాటర్ లో పైప్ వేసి ఆ వాటర్ ని లాక్కొని వచ్చారనమాట. అండ్ ఇక్కడ కల్టివేషన్ ఏదో కొంచెం వేస్తున్నారు, కొండల్లో నుంచే ఇట్లా పైప్ లైన్స్ వేసేసుకున్నారు వాటర్ కోసం. వాటర్ ప్రాబ్లం లేకుండా ఈజీగా ఇక్కడ చేసుకుంటున్నారు. బట్ నా క్వశ్చన్ ఏంటి అంటే సమ్మర్స్ లో ఎలా చేస్తారా అని చూద్దాం, ఏదో సొల్యూషన్ ఉండే ఉంటుంది వాళ్ళకి. అండ్ మాక్సిమం ఇక్కడ ఉండే వాళ్ళంతా వాళ్ళ ఫోర్ ఫాదర్స్ దగ్గర నుంచి ఈ విలేజ్ లోనే సెటిల్ అయిపోయిన వాళ్ళు. ది యాక్చువల్ ట్రెక్ స్టార్ట్స్ ఫ్రమ్ హియర్. వి కెన్ సీ ఎ లిటిల్ ఆఫ్ కలవంతిందూర్. హరీష్ అన్న సార్ గాగుల్స్ మీద గాగుల్స్, ఆ షేడ్స్ తీయండి ఒకసారి పైకి ఎత్తండి. ప్రాపర్ ఫారెస్ట్ లో ట్రెక్ చేస్తున్న ఫీలింగ్. వావ్, నిజంగా వాటర్ కూడా చాలా సాఫ్ట్ ఉన్నాయి. మనకు ఇంట్లో సిటీస్ లో దొరికే డొమెస్టిక్ వాటర్ అంతా కొంచెం హార్డ్ ఉంటుంది, బట్ చాలా సాఫ్ట్ ఉంది. మనం సోప్ అప్లై చేసుకున్న తర్వాత ఎంత వాటర్ వేసినా కూడా పోవట్లేదు, గట్టిగా రబ్ చేస్తే కానీ పోతలేదు. వీడు మాతో పాటు వస్తూ ఉన్నాడు. ఎవరైనా ఒకటి చెక్ చేస్తున్నావారా మాతో, ఇల్లు మర్చిపోతామో మళ్ళీ జాగ్రత్త. వా నైస్. ఇక్కడ ఈ చెట్లు ఉన్నాయి కదా, ఈ వేర్లకి ఈ రాళ్ళని ఆపి ఆగిపోయి స్టెప్స్ లాగా ఫామ్ అయింది. సో కొంచెం గ్రిప్ దొరుకుతుంది. ఇది ఇప్పుడు మనం ట్రెక్ చేయాల్సిన హిల్. అండ్ ఇక్కడ కాకు వచ్చిన తర్వాత వీఆర్ డౌటింగ్ ఇఫ్ వీఆర్ ఆన్ కరెక్ట్ రూట్. ఎందుకంటే ఇక్కడ చూడండి వాటర్ ఫాల్స్ లాగా ఉంది. అండ్ ఇది ఎక్కాలి. వాటర్ ఎక్కువ ఫ్లో అవ్వడం వల్ల మొత్తం అంతా చాలా స్లిపరీ ఉంది. సో వీ హ్యావ్ టు బీ అట్మోస్ట్ కేర్ఫుల్. షూ గ్రిప్ చాలా ఇంపార్టెంట్. ప్రిఫర్ వాటర్ ప్రూఫ్ షూస్ అయితే చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. నో ప్లేస్ హియర్, వీఆర్ ఆన్ రాంగ్ వే. ఏం లేదు, ఇక్కడ మేబీ ఇటు వెళ్ళాలా. ఫ్రూట్ మిస్ అయ్యాం, ఇటు కూడా ఏం లేదు. వీఆర్ బ్లాక్. ఓకే, ఇటు ఏదో ఉంది, ఇటు ఉంది, మేబీ ఇటు వెళ్ళాలమ్మా. బట్ ఆర్ యూ ష్యూర్? ఇది ఇప్పుడు మనం వచ్చిన విలేజ్, మాచి ప్రబల్ విలేజ్. అయ్యా ఎవరు లేరు, ఆ పైకి వెళ్ళాలి. కైసజానా రూట్ నై పతారా అమ్మా, రూట్ చూపిరా, వచ్చినావు
ఐ థాట్ యూఆర్ ఆర్ గైడ్ ఫర్ టుడే. తిని కొరికిని కుక్కలు గట్టికి దెబ్బలు తాకిని మళ్ళీ డీటూర్ చేయాలి. ట్రక్ అయిపోయాము, లాస్ట్ అయిపోయాము అనుకున్నాము, ఒక రివర్స్ పోదాం అనుకున్నాము. ఈ రోడ్ చూసి వాటర్ ఫాల్స్ వస్తున్నాయి, ఇది ఉండకపోవచ్చు అంటున్నా, బట్ ఇదే అంట రోడ్ మాకు లక్కీగా ఎక్కగా అనిపించింది. సో తను మాకు గైడ్ చేస్తా అని చెప్పింది. ఇప్పుడు ప్రాపర్ ఫారెస్ట్ ట్రైల్స్, హిల్ ప్లస్ ఫారెస్ట్. హరీష్ అన్న దీనికే మోడరేట్ లెవెల్ అన్నప్పుడు, హరిశ్చంద్ర గడ్ కి రిస్క్ లెవెల్ టఫ్ అన్నప్పుడు అది ఇంకెట్లా ఉంటుందా? సింపుల్ ట్రిక్ అబ్బా, మీరు వెళ్తున్న రూట్ కరెక్ట్ కాదు తెలుసుకోవడానికి. మీరు వెళ్ళినట్లు ఎవ్రీ 100 మీటర్స్ కి ఆ 200 మీటర్స్ కి ఇట్లా ఒక షెడ్ లాంటిది ఏమైనా కనిపిస్తే దెన్ యూ కెన్ అస్యూమ్ దట్ ఇట్ ఈస్ కరెక్ట్ రూట్. మాక్సిమం ఉన్నాయి, సో నో ప్రాబ్లమ్. ఇంకా డెన్స్ అవుతుందిగా. ఓ అక్కడ పైన స్టాల్ ఉందంట, సో స్టాల్ కి వెళ్తున్నారు. వీడికి అతను నాకు వస్తుండే అసలు ఈజీగా వచ్చేస్తున్నాడు దెంగడంగని. అండ్ ఇంకా పైకి వెళ్ళాలి, అండ్ ఇక్కడ నుంచి రూట్ ఇది. అండ్ లేకపోతే క్లౌడ్స్ లోకి వెళ్ళిపోతున్నాం, ఫుల్ ఆఫ్ ఫాగ్. కొంచెం ఫిట్ ఉంటే ఈజీలీ డ్యూరబుల్, ఫిట్ లేకపోతే చాలా కష్టం. నిన్న నాకు బ్యాగ్ ఉండేసరికి కొంచెం ఈజీ ట్రెక్స్ ఉన్నా కూడా కష్టం అనిపించింది. ఇవాళ బ్యాగ్ లేదు కదా, మచ్ 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 బెటర్. ఇది వన్ పార్ట్ ఆఫ్, ఇంకొక పార్ట్ చూస్తారా? గెట్ రెడీ టు గెట్ అమేజ్డ్ ఇన్ 3, 2 అండ్ గో. లిటరలీ వి ఆర్ ఆల్మోస్ట్ అట్ ది టాప్. ట్రైల్స్ ఆర్ టూ టఫ్ అండ్ మస్టర్స్ కూడా చెట్లు ఎక్కువ ఉన్నాయి కదా, మస్టర్స్ ఎక్కువ ఉంది. కలవంతిన్ దుర్గ్ ఆల్మోస్ట్ వచ్చేసినాం, బట్ హెర్ ఈస్ ద టఫెస్ట్ పార్ట్. లిటరలీ చాలా హైట్ ఉంది, ఇటు వెళ్దాం. అండ్ రూట్కి చాలా వరకు వాటర్ బడి అంతా కొట్టుకోబోతుంది, సో మీరు వచ్చేటప్పుడు ట్రై టు ఫైండ్ ది బెస్ట్ సేఫెస్ట్ పాసిబుల్ రూట్స్. ఇక్కడ వరకు ట్రెక్ అనమాట, అండ్ దిస్ ఇస్ ది ఫైనల్ పార్ట్ ఆఫ్ కలవంతిన్ దుర్గ్ ట్రెక్. ఇది ఎక్కాలి ఇప్పుడు మనం, బట్ ఎలా ఎక్కాలి? Question arises here, and the solution is we have to hold this rope and go. The third one, but only the risk of this kundu ekkali, which is very tough, not as good as we see. Chala and the chala tough. ఎక్కడం ఓకే, దిగడం ఇంకా టఫ్ ఉంటుంది. బీ వెరీ 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 కేర్ఫుల్. వీళ్ళు లోకల్ వాళ్ళు కదా, అలవాటు ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. రిస్క్ తీసుకొని ధైర్యం చేసి ఎక్కుతున్నాం. హరీష్ అని ఇప్పుడు ఎక్కుతున్నారు, చలో. చాలా భయంగా ఉంది, బట్ ఎంజాయబుల్ ఉంది. ఇట్లాంటి అడ్వెంచర్స్ లైఫ్ లో ఉంటే సమ్మర్ లో డైలాగ్ తెలియదు, తెలుసు ఇష్టం ఏమైనా యాడ్ చేసుకోండి. దిస్ ఇస్ ది పార్ట్ ఆఫ్ లైఫ్ అండ్ నా ఫీలింగ్. యాక్చువల్లీ సమ్మర్ లో రావడం ఇంకా ఈజీ, వింటర్ లో కొంచెం స్లిపరీ ఉంటుంది, బట్ సమ్మర్ లో వస్తే ఇంత మంచి వ్యూ అయితే పక్కా ఉండదు, అది గ్యారెంటీ. డ్రై ఇంత గ్రీనరీ ఉండదు, డ్రై ఉంటుంది లేదంటే బ్రౌనిష్ ఉంటుంది మొత్తం. ఇక్కడ చూడండి మంచి కలర్ కాంట్రాక్ట్స్, గ్రీన్ విత్ బ్లాక్ రాక్స్. నాకు ఇన్ని మాటలు వచ్చాయని చెప్పి నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమవుతుంది భయ్య, ఇది ఓకే. యాక్చువల్లీ కొంచెం సపోర్ట్ స్టోన్స్ ఉన్నాయి, బట్ ఇక్కడ నుంచి ఇంకా. అండ్ ఇంకొకటి, ఈ ఫైనల్ ట్రెక్ పార్ట్కి నెవర్ ఖచ్చితంగా ఏదేమైనా 100కి 1000 రేట్లు ఒక్క బ్యాగ్ కూడా క్యారీ చేయొద్దు. డోంట్ క్యారీ ఎనీథింగ్, మీరు ఫోన్ పాకెట్లో పెట్టుకోండి, ఇట్లా గోపురం ఏదైనా ఉంటే పాకెట్లో పెట్టుకునేటట్టయితే తీసుకున్నాండి అంతే. పెద్ద కెమెరాస్ కానీ ఏం క్యారీ చేయదు, చేతులు ఎంత ఫ్రీగా ఉంటే మనం అంత ఫ్రీగా వెళ్ళగలుగుతాం. ఆ రోప్ పట్టుకొని పైకి వచ్చిన తర్వాత కొంచెం ఇటు డీటూర్ అవ్వాలి యాక్చువల్ రూట్ కన్నా, ఎందుకంటే వర్షాల వల్ల ఫుల్ స్లిపరీ ఉంది. ఇలా డీటూర్ ఇట్లా వచ్చిన తర్వాత ఇక్కడ మనకు స్టెప్స్ ఉన్నాయి. డోంట్ థింక్ మనకు నార్మల్గా ఇంట్లో ఉన్నట్టు ఉంటాయని స్టెప్స్, ఆల్మోస్ట్ 90 డిగ్రీ ఇంక్లినేషన్లో ఉన్నాయి, వర్షాల వల్ల కొంచెం స్లిపరీ కూడా ఉంది. సో బీ అట్మోస్ట్ కేర్ఫుల్. నిజంగా నా స్కెచెస్ షూస్ అయితే చాలా సపోర్టివ్ ఉన్నాయి, ఎయిర్ గ్యాప్స్ ఉండడం వల్ల మనకు మంచిగా సక్షన్ని లాక్ చేస్తుంది, గ్రిప్ దొరుకుతుంది. ఇలాంటి షూస్ ఏమైనా ఉంటే మీరు కూడా వేసుకోనండి, చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. షూస్ మస్ట్ అండ్ షూట్ మంచిగా ఉండాలి, మంచి గ్రిప్తో ఉండాలి. కొంచెం లైట్గా కనిపిస్తుంది చూడండి హిల్ టాప్, అది ప్రబల్గఢ్. చాలా జాగ్రత్త. సో ఇట్లా ఇప్పుడు ఈ సపోర్ట్ తీసుకొని ఇట్లా స్నాండ్ ట్రై చేయకండి, స్లిప్ అయితే ఇక్కడ గ్రిప్ దొరకదు. బెటర్ కూర్చొని నిదానంగా వెళ్ళండి.
మనం గ్రౌండ్ కి ఎంత దగ్గరగా ఉంటే లైక్ ఇట్లా లీన్ అయ్యి రండి, సో మనకు గ్రిప్ దొరుకుతుంది. చాలా టఫ్ ఉంది భయ్యో. ఇక్కడ వరకు వచ్చినా మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలో లేదంటే ఇక్కడ నుంచి స్టెప్స్ చూడండి ఎట్లా ఉన్నాయో, లిటరలీ 90 degree ఇంక్లినేషన్. సో స్టెప్స్ ఇట్లా ఉన్నాయని చెప్పి బాధపడాలో, అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాం. చూడండి లిటరల్ ఎట్లుందో అసలు. లే చాలా భయంగా ఉంది ఇక్కడ నుంచి. వర్షం పడుతుంది మెయిన్ థింగ్, లేకపోతే ఇంత స్టీప్ ఉంది. ఎక్కేటప్పుడు బాగానే ఉంది బట్ దిగేటప్పుడు మాత్రం గుండె గట్టి కొట్టేసుకుంటుంది భయ్యా, చాలా భయంగా ఉంది నాకు. బల్లి బాగున్నట్టు బాగుంటున్నాం. Would you like to see what I'm seeing right now? This is nothing. Literally we are in clouds. Need daring vachestundo. Edi chusina kallaki talla kanipistundi. Nothing except that heart rate and speed kodukunnaku telavadi. So adi inclination ravalsindi. Inta inclined unnai manaku steps. Oh no. Ikkada inga height undi. And ikkada steps ivi jagrataga kali. Slip aithe nothing to hold on. చాలా టఫ్, చాలా డేంజరస్. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, అండర్ యువర్ ఓన్ రిస్క్, చాలా డేంజరస్. ఫిట్కు లేకపోయినా, మంచి గ్రిప్ ఉన్న షూ లేకపోయినా, లగేజ్ ఎక్కువ ఉన్నా డోంట్ డూ. అండ్ మీకు హైట్స్ అంటే భయం ఉంటే ఆగుతూ ఆగుతూ రండి, బట్ ఐ సజెస్ట్ రాకండి అది. ఎందుకంటే ఇంత హైక్ వచ్చిన తర్వాత వాట్ యూ కెన్ సీ ఒక సైడ్ ఎక్కాల్సిన స్టెప్ అండ్ ఇంకొక సైడ్ నథింగ్. రెయిన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి అంటే మాత్రం అసలు రావద్దు, బికాస్ చాలా స్లిప్పరీ ఉంటుంది. అండ్ వచ్చిన తర్వాత కూడా పైకి వెళ్ళిన తర్వాత ఎక్కువ టైం స్పెండ్ చేయకండి, బికాస్ ఎప్పుడు రెయిన్ ఎక్కువైతే తెలియదు. రెయిన్స్ పెద్దగా అయిపోవడానికన్నా ముందే ఈ రోప్ పాయింట్ కన్నా దాటేసుకుంటే వీ విల్ బి ఆన్ సేఫ్ సైడ్. ఓకే, ఎంత వరకు మీరు ట్రెక్ చేసినా కూడా 3 కల్లా రిటర్న్ అయిపోవడానికి చూడండి, ఎందుకంటే ఈవినింగ్ అయితే రెయిన్స్ చాలా ఎక్కువ అయిపోతాయి. సో డోంట్ డూ. ఇవన్నీ నేను ఏదో చెప్తున్నా అనుకోకండి, ఈ బ్లాగ్ చాలా లెంతీగా వస్తుంది నాకు అర్థమవుతుంది, బట్ ఎవ్రీ పాయింట్ ఈస్ వెరీ యూస్ఫుల్. సో ఖచ్చితంగా ఇవన్నీ ఫాలో అవుతూనే మీరు ట్రెక్ చేయాలి. అండ్ ఇంకొకటి, మాకు ఇప్పటి వరకు ఇద్దరే మనుషులు కనిపించారు, ఆ ఇద్దరు కూడా ఒకరు ఇక్కడ స్టాల్ పెట్టుకున్నాక హూ గైడెడ్ అస్, అండ్ ఇంకొకరు పైన స్టాల్ ఉండే అతను. వీళ్ళిద్దరి తప్ప ఇంకెవరు కనిపించలేదు. టూరిస్ట్ అయితే లిటరలీ నో వన్, నేను హరీష్ అన్న మాత్రమే ఉన్నాం. ది బెస్ట్ ట్రెక్కర్ ఆఫ్ ది డే గోస్ టు మా డాగీ గాడు. లిటరలీ ఎగురుకుంటూ దుంకుంటూ వచ్చేసిండు. అయిపోలేదు తాతాజీ. సో తాత ఇక్కడ స్టాల్ పెట్టుకొని ఉన్నారు. ఇక్కడ మనకు కుకుంబర్, నింబూ పానీ, సబ్మిలేగా. అండ్ వీళ్ళు డైలీ ఇక్కడికి వస్తారంట, ఒక 5 minutes రిఫ్రెష్మెంట్ బ్రేక్ తీసుకొని వెళ్దాం. నింబూ పానీ తాతున్నాం, తాత పేరు నామదేవ్ అంట. మీలో ఎవరైనా కలవంతి ఇంకొక చేయాలి అనుకుంటే డీటెయిల్స్ ఏమైనా కావాలంటే నాకు ఇన్స్టాగ్రామ్లో ఇన్స్టాగ్రామ్. మనము రోప్ అంతా తీసుకొని ఇక్కడ దాకా వస్తాం కదా, ఇక్కడికి వచ్చిన తర్వాత నామదేవ్ బాబా, సారీ నామదేవ్ గారిదే లాస్ట్ స్టాల్. రామదేవ్ బాబా, నామదేవ్ బాబా అనిస్తుంది, సారీ దాదాజీదే ఇక్కడ లాస్ట్ స్టాల్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆగి రిఫ్రెష్ అయ్యి కొంచెం. వీఆర్ నౌ అట్ 2200 feet అబవ్ ఫ్రమ్ సీ లెవెల్. అండ్ ఇంకొకటి మెయిన్ థింగ్, మీరు పైకి వచ్చేటప్పుడు క్యాష్ క్యారీ చేయండి, ఎందుకంటే ఇక్కడ సిగ్నల్ రావు. ఒకవేళ వచ్చినా కూడా అంత స్ట్రాంగ్ సిగ్నల్ దొరకదు. పర్ హెడ్ లెక్కన అట్లీస్ట్ ఒక 250 to 300 క్యారీ చేయండి, ఎందుకంటే అలసిపోతాం. వాటర్ బాటిల్స్ అవన్నీ క్యారీ చేయడం కూడా కష్టం, మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. సో హరీష్ అన్న అయితే ఇట్లా ఫోన్ పోస్ట్లో పెట్టేసుకున్నారు, సో అట్లా మీరు కూడా ఏదైనా పెట్టేసుకోవచ్చు, వారు ఒక ప్లాస్టిక్ కవర్లో అయినా పెట్టుకొని ర్యాప్ చేసేసుకోండి. మా ట్రెక్కింగ్ పార్ట్నర్ ఈ రోజుకి లిటరలీ ఇవాళ నేను ఒక డాగ్ తో కలిసి ట్రెక్ చేశానని చెప్పడంలో ఎటువంటి ఎగ్జాజరేషన్ లేదు, లిటరలీ మాతో పాటు వస్తూనే ఉంది. ఇట్ గాట్ ది బెస్ట్ ట్రెక్కర్ అవార్డ్. భయ్యా పైకి ఎట్టకాలే మావా, నువ్వు ఎక్కలేవు మావా, లైట్ తీసుకో చెప్తున్నా, గుమ్ము నీడ కూర్చోండు వస్తాం, నాకు తెలిసి మిస్ అవుతామని. బట్ రిస్క్ చేయి, కాలేడు దెబ్బ తగ్గించుకున్నావు. ఓకేనా, ఈడ ఉండు, ఇది చూడండి వచ్చేస్తుంది. అసలు అసలు ఆగుతలేదు ఇది మాకన్నా. హరీష్ అన్న వెళ్ళిపోయారు, నౌ ఇట్స్ ఆర్ టర్న్. దీన్ని ఇద్దాం అనుకున్నా, ఇది చూడండి ఎంత జల్దీ వెళ్ళిపోయిందో, హార్డ్లీ 2 seconds కూడా పట్టలేదు దానికి. ఇక్కడ నుంచి ఇట్లా ఒక జంప్ కొట్టింది ఆడికి, ఆ నుంచి అట్టట్ట వెళ్ళిపోయింది.
కాండిడేట్ ఎక్కేసినాం. ఓన్లీ ట్రిక్ అబ్బా, ఫస్ట్ చేతులు మంచి గట్టిగా హోల్డ్ చేసి పెట్టుకుంటే గ్రిప్ దొరుకుతుంది. కాలు ఫస్ట్ పెట్టగానే ఎక్కేయకుండా గ్రిప్ దొరికిందా లేదా చెక్ చేయాలి. ఇది బ్యాక్ వ్యూ అండ్ ఫ్రంట్ వ్యూ. సో ఎడ్జెస్ వరకు రావద్దు ఎందుకంటే స్టోన్స్ స్లిప్పరీ ఉంటాయి. ముందరికి వెళ్ళొద్దని చెప్పి గైడ్ కూడా చెప్తున్నారు ఎందుకంటే చాలా స్లిప్పరీ ఉంటుంది కాబట్టి. గైడ్ కాదు లోకల్, వెయిట్ ఎక్కువైనా కూడా రాళ్ళు కొంచెం కొంచెం పడిపోతాయి. సో ముందరికి రావద్దని చెప్తున్నారు. వీ కేమ్ ఆల్మోస్ట్ పైకి వచ్చేసాం. చాలా ఎత్తులు దాటుకుంటూ భయపడుకుంటూ ఎక్కడైతే ఎక్కేసాం. దిగేటప్పుడు చుక్కలు కనిపిస్తాయి, దిగేదాని గురించి ఆలోచించట్లేదు. అండ్ లాస్ట్ ఫుట్ మీద ఉన్నాం మనము కల్వంతింగ్ దుర్గ్. ఈ యొక్క పార్ట్, ఈ యొక్క హిల్ ఎక్కేసినామంటే పైకి, పైన ఫ్లాగ్ ఉంది. ఆ ఫ్లాగ్ దగ్గరికి వెళ్ళామంటే వీ కెన్ అఫీషియల్లీ మార్కెటైజ్ వీడిట్ కల్వంతింగ్ దుర్గ్ ట్రెక్. అండ్ మనకి ఇక్కడ రోప్ సపోర్ట్ చేయడానికి లోకల్స్ భయ వాళ్ళు ఉన్నారు. దే విల్ హెల్ప్ అస్ ఇన్ క్లైంబింగ్ దిస్. సో వాళ్ళు మన దగ్గర 30 రూపీస్ తీసుకుంటారు పర్ పర్సన్. సో మనకి సేఫ్గా గైడ్ చేస్తూ పైకి ఎలా ఎక్కాలి అండ్ ఎలా దిగాలి మనకి సేఫ్గా గైడెన్స్ ఇస్తారనమాట. సో 30 రూపీస్ ఓన్లీ క్యాష్ తీసుకుంటారు. సో ఇక్కడ కూడా హెల్ప్ ఉంటుంది. సో క్యాష్ క్యారీ చేయండి, మినిమం 300 రూపీస్ పర్ పర్సన్ లెక్కన మీరు క్యారీ చేయండి ఫ్రమ్ క్యాంపింగ్ పాయింట్ నుంచి. కింద నుంచి పైకి చూసినప్పుడు భయం అనిపించదు, భయ ఈజీగా ఎక్కేయచ్చు అనిపిస్తుంది. బట్ పైనుంచి దిగేటప్పుడే దూల తిరిగిపోతుంది హై. మాన్సూన్స్ అయితే అవాయిడ్ చేయండి, సమ్మర్లో ఆర్ వింటర్లో అయితే యూ కెన్ డూ ఇట్ ఈజీలీ. రోప్ ఇట్లా ఎక్కాలి, నాట్ మచ్ డిఫికల్ట్ అనిపిస్తుంది ఎక్కడం. నిజంగా పోలీస్ ట్రైనింగ్ అకాడమీలో మనకు ఉంటాయి కదా టాస్క్స్, ఆ టాస్క్స్ గుర్తుకొస్తున్నాయి నాకైతే. అట్లే ఉంది ఇంత కష్టపడి ఇక్కడికి వచ్చిన తర్వాత వ్యూ ఎట్లుందో చూద్దాం. నథింగ్ వీ కెన్ సీ బట్ క్లౌడ్స్, దట్ ఈస్ ప్రగల్ గట్. నెక్స్ట్ అక్కడికి వెళ్ళాలి. ఇంతలు ఏం కనిపిస్తలేదు, మొత్తం అంతా క్లౌడ్సే. వ్యూ ఉన్నింటే బాగుండేది. మనం ఎంత పైకి వచ్చాము, ఎంత టఫ్గా వచ్చాము అంతా తెలుస్తుంది. మోస్ట్ బ్లెస్సింగ్ పార్ట్ ఏంటి అంటే ఈ ట్రెక్లో ఇంత కష్టపడి ఇంత పైకి వచ్చిన తర్వాత కెన్ సీ ఛత్రపతి శివాజీ మహారాజ్ కా స్టాచ్యూ. గూస్ బంప్స్. శివాజీ మహారాజు ఆ స్టాచ్యూ చూడగానే లోపలంతా తెలియని హ్యాపీనెస్. చూస్తుంటేనే లోపల నుంచి ఒక హ్యాపీ ఫీలింగ్ కలుగుతుంది, ఒక ప్రౌడ్ ఫీలింగ్ కలుగుతుంది. క్లౌడ్స్ ఉండబట్టి ఏం తెలియట్లేదు మేము ఎంత టఫ్గా పైకి వచ్చాము ఎంత పైకి వచ్చాము అని. బట్ క్లౌడ్స్ లేకుండా ఉండింటే ఇక్కడ వ్యూ చూపిస్తే ఇంకా సూపర్ ఉంటుంది. 2200 ఫీట్ హైట్ అబౌవ్ ది సీ లెవెల్. ఇట్ టుక్ అస్ 1.5 అవర్. మధ్యలో గోప్రో వేట పడింది, ఉందో పీకిందో
ఇంకాలి. థ్యాంక్ యూ. అండ్ ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. సో కల్వంతిన్ దుర్గ్ ఒకటే ఒక స్పెషల్ బ్లాగ్ రిక్వైర్డ్ అనమాట. ఐ హోప్ ఈ బ్లాగ్ అండ్ ట్రెక్ మీ అందరికి బాగా నచ్చింది అనుకుంటాను. మీరు ఎవరైనా ప్లాన్ చేస్తుంటే ఖచ్చితంగా నేను చెప్పిన టిప్స్ అన్ని అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఫ్రమ్ హియర్ వీఆర్ గోయింగ్ డౌన్ నెక్స్ట్ అక్కడ మబ్బులో దాచుకున్న ప్రబల్గఢ్కి. ఇక్కడ నుంచి ప్రబల్గఢ్ వరకు ఎలా వెళ్ళాలో అది సపరేట్ బ్లాగ్ చేస్తాను. సో మీకు కూడా ఈజీగా ఉంటుంది రిఫరెన్స్ కోసం. ఆ బ్లాగ్ మిస్ అవ్వకూడదు అనుకుంటే ఏం చేయాలో తెలుసు కదా, ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ, సీ యూ ఇన్ నెక్స్ట్ బ్లాగ్. టేక్ కేర్, బై బై, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. Thank you.